శుభోదయ్. ఈరోజు మనం బర్స్తే బాదల్ కవిత పాట స్టార్ట్ చేస్తున్నాం. బర్స్తే బాదల్ ఇది కవితా పాట. ఇది కవిత ఇది దీన్ని సుమిత్రానంద్ పంత్ గారు రచించారు. సుమిత్రానంద్ కవి కా నామ్ క్యా హై? సుమిత్రానంద్ పంత్. ఈయన ప్రకృతిని వర్ణించడంలో బేజోడ్ ఫేమస్ కవి ఈయన సుమిత్రానంద్ పంత్ గారు. ఈయన ప్రకృతికి బేజోడ్ కవి. ఈయన 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 విధ ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో చెప్పారు ఈయన అంటే ప్రకృతిని ఎలాగా మనం కాపాడుకోవాలి, చెట్లని ఎలాగా పెంచాలి అన్న ఉద్దేశంతోనే పిల్లల పట్ల పిల్లలకి ఎలాగ అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఈయన బస్తే బాదలని రచించారు. ఈ బస్తే బాదల్ కవితా పాఠక్ కవితా భావనకి ఉదాహరణకి సాత్ సౌందర్య భావన సజాతి ప్రస్తుత కియా హై. కవి బచ్చి ప్రకృతికి బేజుడి కవి మానే వాళ్ళ సుమిత్రానంద్ పంత్. ప్రకృతిలో ఫేమస్ అంటే ఈయన వర్ణి ప్రకృతిని ఈయన వర్ణించినట్టు ఎవరో వర్ణించలేరు. ఈయన 20 మే 1900లో ఈయన జన్మించారు. ఈయన ఇక్కడ కౌసాని గ్రామే హువా కౌసాని గ్రామంలో జన్మించారు. ఈయన ఇక్కడ కౌసానిలో ఈయన జీవనకాలం ఈయన జీవనకాలం ఎంత సెంచరీ అంటే 1900లో ఈయన జీ 1900 ఎక్కడ కౌసాని గ్రామంలో జన్మించారు. ఈయన గావ్ కౌసాని सात वर्ष के उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किया है. ईन 7వ సంవత్సరంలోనే ఈయనకి काव्य పాఠాలు కావ్యాలు రచించడం ఈయనకి పురస్కారం కూడా వచ్చింది. सात वर्ष 7వ సంవత్సరంలోనే సాహిత్య లేఖని के लिए साहित्य अकाडमी ఈయనకి साहित्य अकाडमी पुरस्कार కూడా వచ్చింది. पुरस्कार ఏం పురస్కారం వచ్చింది? साहित्य अकाडमी. ఈ యొక్క ఫేమస్ రచన ఏం? ఈయన యొక్క రచన వీణ గ్రంథి యుగాంత్ ఇవన్నీ కూడా ఈయన యొక్క ఫేమస్ రచన ఏం? ఈయన యొక్క రచన ఈయనకి స్వర్ణకిరణ్ కళాగుణ్ కూడా చిదంబర ఆది ఇద్దాను. ఈయన యొక్క చిదంబర కావ్యానికి కూడా ఈయనకు అవార్డు వచ్చింది. అలా ఈయన నిద్ద నేను ఎప్పుడు చనిపోయానంటే 1977లో ఈయన చనిపోయారు. ఎద్దనంటే చనిపోవడం. ఓకే, ఈయనకి చిదంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది. దీనికి చిదంబర కావ్యానికి
జ్ఞానపీఠ పురస్కారం, జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది. ఈయన బస్తే బాదల్ కవి సుమిత్రాన్న పంత్ గారు. ఈయన జీవనకాలం వచ్చేసి మనకి 1900. ఈయన 1977లో నిర్ధన అయ్యారు. ఈయనకి ఫేమస్ రచనలు ఏంటంటే వీణా గంధి యుగాన్, ఇది ఈయన గ్రాము కౌసాని గ్రామం. ఈయన సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. ఈయనకి సిదంబర కావ్యకేది జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది. సిదంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది. విధా విశేషం, వర్ష ఋతు అమీష సబ్కి ప్రియ ఋతు హై. వర్షాకాలం అని అందరికీ ఇష్టమైన ప్రియమైన ఋతువు. వర్ష కే సమయ ప్రకృతికి సుందరత దేఖనీయ లాయక్ హోతే హై. వర్షాకాలం యొక్క ప్రకృతి యొక్క సుందరత అందాన్ని మనకి చూడడానికి చాలా ఇష్టంగా ఉంటుంది కదా, అందంగా ఉండండి. పేడ్ పౌదే పేడ్ ట్రీస్ పౌదే ప్లాంట్స్ పేడ్ పౌదే పశు పక్షి మనుషులు ఎహాంతకి ఖుషి హో ఉత్తి హై. అంతే పశువులు కానీ పక్షులు కానీ వర్షాకాలంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి. ఈ సౌందర్యక వర్ణన ప్రస్తుతిగా ఈ సౌందర్యాన్ని ఎవరు వర్ణించారు, మన సుమిత్రానంద్ పంత్ గారు వర్ణించారు. ఒకసారి జం 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 మేఘ్ బర్స్తే హై సావన్ కే, చం 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 గిరితి బూందే తరువంసే చన్ కే, చం 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 బిజలి చమక్ రహే రే ఉర్మే గన్ కే, తమ్ 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 దిన్ కే సఫ్నే జగ్తే మన్ కే. జమ్ 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 మేఘ్ బర్స్తే హై సావన్ కే. మేఘం ఎలా ఉంటుంది, మేఘం యొక్క సౌండ్ ఏమనిపిస్తుంది, జమ్ 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 అంటే జమ్ 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 సావన్. శ్రావణ మాసం ఏమనిపిస్తుంది మనకి, శ్రావణ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ఏం చేస్తుంది శ్రావణ మాసంలో, మేఘాలు వర్షాలు కురుస్తూ ఉంటాయి కదా మనకి. చం 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 గిరితి బూందే, బూందే అంటే రెయిన్ డ్రాప్స్, చం రెయిన్ యొక్క డ్రాప్స్ ఏమనిపిస్తాయి, చం 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 అని వస్తాయి. బూందే అంటే చినుకులు, వర్షం చినుకులు, రెయిన్ డ్రాప్స్ చం 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 అని వస్తూ ఉంటాయి. చం 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 బిజలి చమక్ రహే హే ఉర్మే గన్ కే, చం 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 బిజలి మెరుపులు చం చం అని మెరుస్తూ ఉంటాయి. బిజలి అంటే లైటింగ్, మెరుపులు లైట్. మెరుస్తూ ఉంటాయి చం 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 అని యొక్క సౌండ్ అలా వస్తూ ఉంటుంది. తమ్ 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 దీనికి సప్నే జగ్తే మనకే, ఇవన్నీ కూడా మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా వర్షం వచ్చినప్పుడు మనకి. ఒకసారి జమ్ 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 అంటే మేఘం యొక్క సౌండ్, చం 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 అంటే బూందే చినుకుల యొక్క సౌండ్ చం చం చం, చం 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 బీజలే చమక్ రహే మెరుపులు చం చం అని మెరుస్తూ ఉంటాయి, దమ్ 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 దీనికి తన్మే అఫ్నే జగ్తే మనకి. ఒక మెరుపుల యొక్క సౌండు, ఉరుముల యొక్క సౌండ్ కవి ఇలాగా వర్ణిస్తూ ఉన్నాడు. అప్పుడు వర్షాకాలం ఇంకేమొస్తాయి, దాదుర్ టర్టర్, దాదుర్ అంటే ఫ్రాగ్స్, దాదుర్ ఫ్రాగ్స్ కప్పలు ఏమనిపిస్తే దాదుర్ టర్టర్ కడితే జిల్లీ బిజలీ జంజన్సీ టర్టర్ టర్ అని అరుస్తూ ఉంటాయి. మ్యామ్ మ్యామ్ మోర్, మోర్ అంటే పికాక్, మోర్ పికాక్,
మ్యామ్యా మోర్ పివు పివు చాతక్ గణ్సే చాతక్ కణ్ ఏ కైండ్ ఆఫ్ బర్డ్ ఒక రకమైన పక్షి ఏ కైండ్ ఆఫ్ బర్డ్ అది వర్షాకాలంలో వస్తూ ఉంటుంది చాతక్ उड़ते शोन बाला कार्तबुक से कर कंदन से गुमड़ गुमड़ गिर में गगन से बरते गर्जन अंटे शोन बालक अंटे क्रेन्स अदी कोंगल अभी कूडा एं चेस्तू उंटाई अर्धमुख से कर कंदन चरुस्तू उंटावंडि वर्षानिकि गुमड़ गुमड़ गिर में गगन में बरते गर्जन आकाशंलोने सौंड्स मेघालु गर्जन एमनिपिस्ते गुमड़ गुमड़ गिर में गगन गर्जन चेस्तू गगन अंटे स्काई आकाशंलो गुरुमुलतो गर्जन चेस्तू उंटदि कदा गुम्मडि गुम्मडि गगन में बरते गर्जन ओकसारि चूडंडि जम 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 मेघ बरसते है सावन के सावण मासंलो मेघालु एलो जम जम अनि సౌండ్ చేస్తూ ఉంటాయి చం 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 అంటే చినుకులే సౌండ్ ఏమనిపిస్తుంది మనకి చం 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 అనిపిస్తుంది బూంది అంటే రెయిన్ డ్రమ్స్ తరువంసే చంచే చెట్ల మీద పడుతూ ఉంటాయి చం 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 బిజిలి బిజిలి మెరికి ఏమనిపిస్తుంది చం చం బిజిలి యొక్క మెరుగు కూడా చం చం అనిపిస్తుంది గర్కే తం 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 దీనికి దాని మీద సఫ్నే జగితే మనకి ఇవన్నీ కూడా మనకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటాయి లేవా अलगे दादू टर्टर करते जिल्ली बजते जंजन दादू कपल टर्टर मनी अरुस्तू उंटाई वर्षा की अरुस्तू उंटाई कदा कपल म्या म्या मोर अदे वर्षाकाल मोर नाट्यम चेस्तू उंटदि मोर अंटे नेमली अलगे पिवु चातके चातक पक्षी उंटदि अदि वर्षाकाल अदि अदि नाट्यम चेस्तू उंटदि उड़ते सोन बालक फोन बालक मीन्स क्रेन्स कोंगलु ఏం చేస్తాయి హర్తసుక్సే కర్కన్సే హర్తసుక్సే కర్కన్సే ఒక అరుస్తూ ఉంటాయి కదా కొంగలు మేఘాలు వచ్చినప్పుడు అరుస్తూ ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా ఒక్కో పక్షులు కానీ ఇవన్నీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి గుమ్మడి గుమ్మడికిరి మేఘ గగన్సే మేఘాలు ఏం చేస్తూ ఉంటాయి ఉరుములు అంటాం చూడండి మనం అవి గుమ్మడి గుమ్మడి అని వస్తూ సౌండ్స్ గుమ్మడి గుమ్మడి అంటే ఇవి కూడా గుమ్మడి గుమ్మడి మేఘాలు ఎలా క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే మేఘ కైసే గజితే హై అని వస్తుంది అప్పుడు ఏం గుమ్మడి గుమ్మడి అని రాయాలి అలాగే జం 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 అని యొక్క అంటే సావన్ మాసంలో మేఘాలు బరిస్తే ఎలా వర్షం ఎలా వస్తుంది అంటే జం 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 అని ఆ సౌండ్స్ కూడా మన క్లారిటీకి ఇందులో ఉంటాయి ఇంట్లో చూసుకోండి ఒకసారి జం జం మేఘ యొక్క సౌండ్ ఎలా ఉంటుంది అంటే జం 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 చం చం అయి ఇలా జం జం మేఘాలు గర్జన జం జం అలాగే చినుకుల యొక్క సౌండ్ చం చం ఇది చం చం ఇవి చాలా ఇంపార్టెంట్ చం చం సినికిల యొక్క సౌండ్ అవి చం చం అలాగే బిజలి మెరుపుల యొక్క సౌండ్ ఏంటి చీచ చం చం ఈచ మెరుపుల యొక్క సౌండ్ కైసే హోతే అది ఎలా ఉంటది అన్నది మీకు మీకు ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి బిట్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్స్ మీరు రాయాలి దాదు కైసే కర్తే హై దాదు ఏం చేస్తూ ఉంటాయి టా 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 దాదు టా టా అలాగే సౌండ్స్ చేస్తూ ఉంటాయి తాడ్లే తాడి పాయింట్ రింజిమ్ రింజిమ్ క్యా కుచ్ కాతే హై బూందే రింజిమ్ రింజిమ్ అనే అంటుంటు చినుకులు రోమ్ సిహర్ ఉడితే చూతే బేతర్ అంతర్ అప్పుడు మనకి చలికి మనకి రోమ్ చూనుకరండి మనకి వెంట్రుకలు ఇలా వస్తూ ఉంటాయి కదా అవి రోమ్ సిహర్ అలా మన గగురుపాటి కింద వస్తూ ఉంటాయి కదా అలా చేస్తూ మనకి అనిపిస్తూ ఉంటుంది రోమ్ సిహర్ చూతే బేతర్ అంతర్ దారావం పర్ దారావం ధరతి ధరతి ఫర్ అలా దార దారాలుగా మనకి భూమి మీద పడుతూ ఉంటుంది వర్షం రజకే కణకణకే తృంతృంచే పొలకెత్తుతార్ అణువణువున భూమి పొలకించి చేస్తుంది వర్షానికి ఏం చేస్తుంది భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి చినుకులై పడితే కూలైపోతూ ఉంటుంది కదా కణకణ అంటే అణువణువున ఏం చేస్తూ ఉంటుంది పొలకెత్తువాలి హ్యాపీగా ఎంతో కూలింగ్ అవుతూ ఉంటుంది అనమాట పగడవారి దర్ జోత మేరా మన్ ఆవురే ఆవురే గేర్కే గావోసం అందరం పట్టుకుని గేర్కే గావోసం మనం అందరం కూడా వర్షాకాలంలో తడుస్తూ పాటలు పాడుకుందాం ఇంద్రధనుష్కే
జూలై మే జూల్తే మిల్స్ ఇంద్రధనుషు అనే ఊయల్లో మనం ఊగుదాం. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ కే సావన్ మన మరలా మరలా రావాలి ఈ శ్రావణ మాసం అని ఎవరు సుమిత్రానంద్ పంత్ గారు ఈ గేయం ద్వారా పరిచయం చేస్తున్నారు. ఒకసారి చూడండి సార్. జం 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 మేక్ బరస్తే హై సావన్ కే చం 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 గిరితీ బూందే తరువోసే చన్మే. ఆ యొక్క సౌండ్ సినిగుల యొక్క సౌండ్ ఎలా ఉంటుందో, మెరుపుల యొక్క సౌండ్ ఎలా ఉంటుందో క్లారిటీగా ఈయన వర్ణించాడు. చం 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 బిజిలీ బిజిలీ చం చం చమకరహే హే ఉర్మే గన్కే తమ్ 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 దినికే కన్కే సాప్నే జగతే మన్కే అలాగా ఉంటుంది. దాదు టాటా కర్తే జిల్లీ బస్తీ జన్ జన్ మ్యామ్ మ్యామ్ డే మోర్ బివు చాతక్ గన్కే ఉడితే సోన్ బాల ఎగిరి ఎగిరే కొంగలు అర్థం సుక్సేకర్ కన్సే అరుస్తూ ఉంటాయి. గుమడి గుమడి గిరి మే గగన్మే బర్తే గర్జన్. ఆ యొక్క పాని సౌండ్ ఎలా అనిపిస్తుంది, వాటర్ యొక్క సౌండ్. రింజిమ్ రింజిమ్ క్యా కాచే కుచి బూందీ కేశ్వర్ సినికుల యొక్క సౌండ్ కూడా రింజిమ్ రింజిమ్ అని అనిపిస్తూ ఉంటాయి. రోమ్ సిహార్ ఉడితే చూతే బేదరందర్ మీ యొక్క మన యొక్క మనసు ఎంతో పలికిస్తూ ఉంటుంది. దారా ఓం పర్ దారా ఓం జర్తి ధర్తి పర్ దార దారలుగా వర్షం పడుతూ ఉండే రస్కే కణ్ కణ్కే తుం తుంకే పొలికితలు భూమి కూడా పొలిగించిపోతూ ఉంటుంది. పకట వారికి దారా జ్యోతి హై మేరా నా మనసు ఏమనిపిస్తుంది. ఆవోరే ఆవు ముజేకర గావో ఇంద్రధనుసుకే జూలే మే జూల్తే మిల్ సబ్ ఇంద్రధనుసుని ఉయ్యలలో ఊగాలనిపిస్తుంది. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ బావన్ మరలా మరలా రావాలి శ్రావణ మాసం అని అన్నారు. గనే బాధల యొక్క వర్ణన అప్నే శబ్దమే లిక్యు అంటే బాధలు అంటే మేఘాల యొక్క వర్ణన మీ మాటల్లో కవిగారు ఏం చెప్పారు అది మీ సొంతంగా రాయండి. బరస్తే బాధలు కవికా పరిచయం. కవికా నామ కవి పరిచయం ఏంటి, ఆయన జీవనకాలు, ఆయన ఫేమస్ రచనలు, ఆయన యొక్క పురస్కార్ జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది కదా చిదంబర కవివేనికి. అది ఫేమస్ రచనలు అంటే వీణా గంధీ పల్లవ యుగాంత్ యుగవాణి ఇవన్నీ కూడా ఫేమస్ రచనలు కూడా రాసి కవి పరిచయం కూడా రెండు క్వశ్చన్స్ కూడా నాకు హోంవర్క్ చేయండి.